రోషన్ దేనికంటే ఏమన్నా దెంగుతా చెప్పా మీకేం మళ్ళా. ఏం చేస్తావు చెప్పు, రోజు చేసినాక సారీ చెప్పాలంటే సారీ చెప్పండి ఏంద్ర మళ్ళా. సారీ చెప్తామే, సారీ చెప్పు మళ్ళా, సారీ చెప్పు చేస్తా నేను, సారీ చెప్పు అన్నకి. దేనికి సారీ, ఏ ఎందుకంటే ఏమన్నా అలప్పుకోలేక మళ్ళా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏమైందా నప్పు చెప్పు కూడా అలప్పు కూడా మనం ట్రోల్ చేస్తాడు. వెంకీ బుద్ధి బుద్ధి ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. పిలవాలా వెంకీ, కలిసేసి వచ్చాడు వెంకీని కలిసేసి వచ్చినావుగా. మనం పిలిచి వచ్చాడు వాళ్ళు ఒకటే వాళ్ళు ఒకటే ఏందన్నా. హలో వెంకీ, ఈ డేటా షేర్ తెలుసా నీకు? నేనే ట్రోల్ చేసి కదా నా దగ్గరకు వచ్చి ఏం చేయాలండి, నా దగ్గరకు వచ్చి నువ్వు ఏం చేయాలంటున్నావు? ఏమంటున్నాడు గుద్ద వేగినామని చూస్తున్నా, గుద్ద ఆవిడదామని చూస్తున్నా. ఏమంటున్నాడు గుద్ద వేగినామని చూస్తున్నా, గుద్ద ఆవిడదామని చూస్తున్నా. తప్పు మాట్లాడుతున్నారు కదా మీరు, మీరు తర్వాత మీరు మీరు మాట్లాడుతుంటారు కదా వెంకీ, నువ్వు ఫ్రెండ్స్ అయ్యింది కదా, మళ్ళీ ఏమన్నా ఉందా? ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వే వేయాలి ఆయన ఇంటర్వ్యూ, నువ్వే వేయాలి ఆయన ఇంటర్వ్యూ. పెద్ద స్టార్ అనుకుంటుందా మొట్టీ కావట్లేదు, పెద్ద స్టార్ అనుకుంటుందా? అవునా నిజమా అనేటట్టు ఉంది కదా. అవును, నీ పేరు ఏం పేరు, నీ పేరు ఏం పేరు? మరి యూట్యూబ్ లో ఏం పెట్టు, ఫేస్బుక్ స్టార్ సుధీ నా లేకపోతే ముచ్చారు అక్కడ. ఏంటి బాబు అన్న ఇంకోసారి, ఫేస్బుక్ స్టార్ సుధీ నా లేకపోతే ముచ్చారు అక్కడ. లోపలే సార్ కూర్చోండి. ఎందుకు ట్రోల్ చేయాలి యూట్యూబ్ లో మన వీడియోలు ఎందుకు పెట్టాలి ఎంపీ కూడా అనుకుంటున్నా. స్టార్ పెట్టుకుంటే అయిపోతుందా? ఆయన ఏమన్నా అనుకుంటుంది, ఎందుకు ఏమని అనుకోండి కదా, నా షటర్ పని కొడితే ఏం అయితా నువ్వు బాగా మన కంటెంట్ కావాలి, కంటెంట్ ఆయనకు యూట్యూబ్ కావాలి, కంటెంట్ కావాలి అంటే మనం రోషి చేసి యూట్యూబ్ పెడతావా చెప్పు. రోషి చేస్తామంటే ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతుంది? అదే టెన్షన్ కాదా అన్న, వెంకీ ఎందుకు ట్రోల్ చేస్తారు రేపు, వెంకీ ఏం చేస్తారు రేపు, మమ్మీ చేస్తాడు, నా పరిస్థితి ఏంది? ఎందుకు అంత ఆగన్నా మాట, నేను ఏమన్నా సరే వీడు, నేను ఏమన్నా నేను ఏమన్నా చెప్పు, చెప్ కాక నవక్ కాక నువ్వు చెప్పు, నువ్వే చెప్పు భాయ్, నేనేం చెప్తాను? ఏం అన్ని కథలు దిగా అనుకో మంచిగా ఉండదు తెలుస్తున్నాడు, ఏం అన్ని కథలు దిగా అనుకో మంచిగా ఉండదు తెలుస్తున్నాడు. అవుతున్నాయమ్మా అవుతున్నాయమ్మా అప్పుకోండి అక్క, అవుతున్నాయమ్మా అవుతున్నాయమ్మా అప్పుకోండి అక్క.
మన దగ్గరకు వచ్చినప్పుడు అట్లా చేయాలి. సరే ట్రోల్ చేసిన తర్వాత కలిసిపోయిండు, ఇంకేం కావాలి? ఏం కలిసిపోయిండు? బీర్ మీద ఒకటి అయిపోతే వెంకీ ఎందుకు ట్రోల్ చేస్తాడు? యూట్యూబ్ ఎందుకు పెడతాం? వెంకీ దగ్గరకు పోయింది, వెంకీ దగ్గరకు వెంకీ మొట్ట చీకు, మా దగ్గర పోయి మొట్ట ఎక్కినా వెంకీ తీసుకునే మా చెప్తా ఇప్పుడు. వెంకీ దగ్గరకు వెంకీ మొట్ట చీకు, మా దగ్గర పోయి మొట్ట ఎక్కినా వెంకీ తీసుకునే మా చెప్తా ఇప్పుడు. బతుకు కోటి గుడ్డు లాంటిది భయ్యా, ఏది పెట్టవద్దో ఏది ఆమ్లెట్ అవుద్దో ఎవరికి తెలియదు భయ్యా. చెప్పాలా మమ్మల్ని ఎందుకు క్రాస్ చేసావు? రేపు ఇగో ఒక ఒక థమ్స్అప్ తెస్తా తావు. నాకు థమ్స్అప్ కాదు అన్నా, నువ్వు మజాకులు దింగ కావు. నాకు థమ్స్అప్ కాదు అన్నా, నువ్వు మజాకులు దింగ కావు. ఎందుకు యూట్యూబ్ ఎందుకు పెట్టినావు? అన్న సపోర్ట్ చేసిన మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? కామెంట్ ఎందుకు పెట్టినావు? ఏం పెట్టాడు కామెంట్? నువ్వు పెద్ద వీడియో వీడియో ఎందుకు పెట్టినావు? కంటిన్యూ మూడు మాయ పెట్టినావు వీడియో ఎందుకు పెట్టినావు? మీరా మాయ పెట్టినావు వాళ్ళు మా ఛానల్ ఛానల్ తీసుకునే పెట్టినావు కదా. మూడేం పెట్టినా కాక నేను చూసిన కాక నువ్వు ఎడిపుకోవడం ఎడిపుకోని కాదు కాక ఎందుకు పెట్టినావు చెప్పు చెప్పు. ఏ నవ్యం అనుకో మంచి ఉన్నా చెప్తున్నా, ఏ నవ్యం అనుకో మంచి ఉన్నా చెప్తున్నా. పళ్ళు రాళ్ళ కొడతా నవ్యం అంటే ఏ గట్లా మీ మీకు గుద్ద వాళ్ళకి పంపిస్తుంది అర్థమవుతుందా? ఇంటర్వ్యూ తీసుకుంటా తీసుకున్నాడా? మీరు మా ఛానల్ ఇంటర్వ్యూ తీసుకున్నది నేను తీసుకున్నాడా? ఇప్పుడు అట్లా కాదు, ఆయన ఏరియా పోయి నాకు థమ్స్అప్ వద్దన్నా. ఎందుకు వేసిండు అది కావాలి. మరి మంచిగా మాట్లాడు. సరే ఎందుకు వేసినావు? ఇంత మాట్లాడనా చెప్పన్నా కాదు. అర్థమైతుందా? అవలప్పుకోలమే చేసుకో. అవలప్పుకోలే కాదు మేము, మేము ఎందుకు చేస్తున్నాం వల్ల అలపుకొని కనిపిస్తున్నా? లేకపోతే వెంకీ అలపుకొని కనిపిస్తున్నా? డిలీట్ చేసేసినా వెంకీ దగ్గర డిలీట్ చేసేసినా. వెంకీ డిలీట్ చేసి ఎట్లా డిలీట్ చేస్తావు? వెంకీ రియాక్ట్ అవ్వకపోతే డిలీట్ చేస్తావు? లేదు అందరం డిలీట్ చేసినావు? రియాక్ట్ అంటే రియాక్ట్ అయ్యింది. ఏమన్నాడు అన్న డిలీట్ అన్నాను బతిమ అయిందా? ఏం బతిమ? అమ్మాయి ఎందుకు పెడతావు? ఎందుకు డిలీట్? ఈయన ఎందుకు పెట్టినావు? వ్యూస్ కోసం అండి. వ్యూస్ కోసం కానీ ఇంటర్వ్యూ కోసం పెట్టాను. ఇంటర్వ్యూ అన్న ఫోన్ చేసి అన్న బతిమ కాడితే ఇంటర్వ్యూ తీసుకుంటాం కదా మేము. మేము ఎందుకు మొడ్డ కన్నీ చేసినాం? మేము ఎందుకు మొడ్డ కన్నీ చేసినాం? ఫోన్ చేస్తే ఫోన్ డిలీట్ చెప్పలేను. ఫోన్ లో బ్యాలెన్స్ చేసుకోనికి పైసలు లేవన్నా మేము రోజు చేయడానికి పైసలు వస్తాయా మీకు? నువ్వు నిజంగా ఆయన తెలివి చూసావా? నేను ఇగో నైట్ పీకిన్ అవుతాయి అని పెట్టిండు. నేను ఇమీడియట్ గా కామెంట్ కి రెస్పాండ్ అయినా నీ బాధేంద్ర లుచ్చా అని కూడా పెట్టి. ఎందుకంటే కాదు బ్రో, నువ్వు నిజంగా ఫోన్ ఖరాబ్ అయింది అన్ను. మరి ఎట్లా వీడియో తీసినావు? ఎడిటింగ్ ఎట్లా చేసినావు? మాట్లాడినా కరెక్ట్ పెట్టినావు లుచ్చా అని. కరెక్ట్ అన్ని లుచ్చా మాట్లాడి, అన్ని లుచ్చా మాట్లాడి. అయినా కొడుకుని ఆన్సర్లు నువ్వు ఈకు ఎన్సిలే అని, ఆన్సర్లు నువ్వు ఈకు ఎన్సిలే అని ఇన్స్టాగ్రామ్ లో అప్పటి నుంచి మేము పెట్టాలా, యూట్యూబ్ లో పెట్టాలా? 50,000 మంది చూస్తారు మళ్ళీ పెట్టాలా? నేను గుద్ద దెంగోరి గుద్ద దెంగొద్దులేరు బాగా బలిసింది అంటే పెట్టాలా? మళ్ళీ చెప్పు మళ్ళీ పెట్టమంటావాన్ని అమ్మ సపరేట్ దెంగేయండి, అమ్మ సపరేట్ దెంగేయండి. ఇంటర్వ్యూ నీకు వచ్చినావు పో, సపరేట్కి వెళ్ళిపో.
అంటే వీడియోలలో తింటారు కాదన్న అది రాము చెప్పు నీ ఫోన్ దెంగ ఎట్లా దెంగేస్తుంది దెంగి బండి తీసుకోవచ్చు ఆటో వచ్చాం బండి మీద వచ్చాడు స్కూటీ మీద వచ్చాడు ఆయన పెట్రోల్ పంపించి పంపి ఇక మళ్ళీ పోతున్నాడు బండి తీసుకుంటా నేను పెట్రోల్ లో తీసేసుకో ఆయన నడుచుకుంటూ పోతాడు నిజమే పీక్ లో తీయాలి పీక్ నే పీక్ కట్టగట్టును నిజమే పీక్ లో తీయాలి పీక్ నే పీక్ కట్టగట్టును వెంకీ సార్ నేమో ఫోన్ చేయాలా అవును బాగానే ఉంది ఆయన ఎవరు ఆయన ఎందుకన్నా అప్పుడన్నా కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు బుద్ధ దెంగ వదిలే ఎలా ఏం చేయాలి ఇప్పుడు నువ్వు బుద్ధ దెంగ వదిలే ఎలా ఏం చేయాలి ఇప్పుడు అదే మన ట్రోల్ చేసిండు మన రోస్టీట్ చేసిండు బుద్ధ దెంగ వదిలేద్దామని చూస్తున్నాను పోకపోతే మాటలు ఇస్తావు ఇంజని పోకపోతే మాటలు ఇస్తావు ఇంజని ఫోన్ ఇయ్యాన బొట్లు మాత్రం జబర్దస్త్ పెట్టు ఇంకోటి పెట్టు శుద్ధపూసలో గుండర శుద్ధపూస లోపలికి పోయినాక తీసుకున్నాక లెక్క మారుతాం మనం మీ దగ్గరకు పోయినాక ఫోన్లో ఫోన్లో యూట్యూబ్లల్లా ఇన్స్టాలల్లా ఇగో మన షావి ఫోన్గా ఫోన్ గెలిపించిన వచ్చి లొల్లి పెడుతు నేనేమన్నా నన్ను వచ్చినావు అని తెలియదు కాక నేను వచ్చిన డైరెక్ట్ వచ్చినాను అని చెప్పుడు ఎప్పుడు ఆయన విలువలేడు ఇంకా రాగానే నేను అడిగాను ఎందుకు దెంగలే దెంగతలేడు దెంగలో రాలేడు ఎప్పుడు దెంచాను ఇచ్చినా నువ్వు ఎందుకు వెళ్ళు ఎందుకు ఎందుకు మళ్ళీ కాదన్న ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది ఎందుకు వెళ్ళు ఎందుకు ఎందుకు మళ్ళీ కాదన్న చెప్పు కాక తప్పది తప్పేం తప్పు అట్లా మనిషి మీద చేయవద్దు అట్లా వీడియో చేస్తుంటే తప్పే మనం చేస్తే మాలకే ఏమని చెప్పు మనమే చేసిన మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకు కొడుతావు నువ్వు అరే మరి ఫోన్ చెప్పాలి ఫోన్ దెంగులు దెంగుతుంది ఏడు కమ్మన్నాడు పోతుంది ఫోన్ చూసేవాళ్ళ ఆయన అసలే వాళ్ళకి ఆగడ గుంపల్ ఇట్లా తిప్పింది అని చెప్పు ఇప్పుడు ఏమంటావు కొత్త చెప్పిస్తాం టెన్షన్ తీసుకోక ఇప్పుడు ఏమంటావు ఫైనల్ గా గుద్ద దెంగ వదిలేద్దాం షెఫరీడే పని చేసినాం గుద్ద దెంగ వదిలేద్దాం షెఫరీడే పని చేసినాం కొట్టి పంపిద్దాం ఒకటి కొడతావా ఒకటి కొట్టుకుంటావా మరి ఒకటి కొట్టుకుంటావా ఒకటే టూకోడు కాదన్న ఎందుకు చేసిండు అది కావాలి గుండె డకా డకా కొట్టుకుంటుంది గుండె డకా డకా కొట్టుకుంటుంది నాకు కూడా కొట్టుకుంటుంది మరి నువ్వు ఏమైనా చేస్తావు కొట్టుకుంటావా కరెక్ట్ ఆయన గుండె కొట్టుకుంటుంది పాపం నా గుండె కొట్టుకుంటుంది ఇగో నువ్వు ఏడో కొడతావు అబ్బాయి దబడబ్బా కొట్టుకుంటాడు కొట్టుకపోయి రెండో అలా పోయి ఎంత స్టూడియో ఉన్నా స్టూడియోలో కొట్టుకోరు వీడియో తీసి ట్రోల్ విద్యలో కొట్టుకుంటున్నా చూపెట్టు నీ ఆయన చూపెడతావు నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు నిన్ను ట్రోల్ చేస్తాను ఎత్తురు నేను అదే అంటున్నా అవలో ఒప్పుకోలేక నవ్వుతుంది ఇంకా ట్రోలింగ్ చేసింది కాక మన దగ్గరికి కాదు నీ దగ్గరకు వచ్చి నా దగ్గర రాలేడు నా ఇష్టం నాటి మన దగ్గరికి కాదు నీ దగ్గరకు వచ్చి నా దగ్గర రాలేడు నా ఇష్టం నాటి పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ చెప్పాక ఎందుకు వచ్చినావు ఇంటర్వ్యూకి వచ్చినావా వద్దంటే పోతా ఇంటర్వ్యూ ఇప్పుడే తీసుకో ఎట్లా తీసుకోవడం చూస్తాను ఒక ఇంటర్వ్యూ చేద్దాము ఒక ప్రాంక్ చేద్దాము అనుకున్నా కదా దీంతో ఏం చేస్తావు ప్రాంక్
ఆయన కూడా ఒక టిక్ టాక్ కదా, టిక్ టాకరే కదా, టిక్ టాక్ లో చెప్పాడు అంతేలేడు అంతే, టిక్ టాక్ లో కానవాళ్ళే, టిక్ టాక్ లో అంతే అప్పుడు ఫేమస్ అను ట్రోలింగ్. నువ్వే ట్రోల్ చేసినావు కదా. నేను ట్రోల్ చేసిన నాకు ఎంతమంది ఏమన్నా నాకు అర్థం అవుతుంది గుర్తులేదు. మళ్ళా పాపం వేన ముఖం చూస్తే బాధ అనిపిస్తుంది, నువ్వు గట్ల తిరుగుతున్నావు ఒకటే తిరిగి పాపం వేన ముఖం చూస్తే బాధ అనిపిస్తుంది, నువ్వు గట్ల తిరుగుతున్నావు ఒకటే తిరిగి బాధ అనిపించదు కాదన్న. కాస్త ఎందుకు చేసినా చెప్పు, చేయండి చేసినట్లు చేయకు, చేసి కొడదామనిపిస్తుంది అని నీ ముఖం నుంచి అప్పటికి ఒక్కొక్క బొట్లు చూసి ఒక్కొక్కటి. నువ్వు ఆయన గిట్ట కొట్టినావు అనుకో, ఏం చేసావు తెలుసా, చక్కగా షట్టర్ లిప్ దెంగేసా నేను. నువ్వు దెంగే ఇంకా మంచిది, నువ్వు వెళ్ళిపోయి అప్పుడు నువ్వైనా ఇంకా మంచిగా చేసుకుంటున్నాను. మళ్ళీ సరే ఇప్పుడు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమంటావు ఇప్పుడు ఫైనల్ గా? ఏం లేదు, ఎందుకు చేసిన అదొకటి అవ్వాలి, ఓడి చెప్పింది చేయమని అదొకటి. నువ్వు గది ఒకటి చెప్తుకుంటావా? ఒకటి గది ఒకటి అంటే ఎందుకు చేసినావు కదా రోస్ట్, నువ్వు ఇన్స్టాల్ వెంకయ్య మీద ఇన్స్టాల్ చేసినావు, సారీ చెప్పినావు ఇది గుద్ద తెంగండి వదిలేసి నాకు తెలుసా విషయం. ఈయన మీద రోస్ట్ ఎందుకు యూట్యూబ్ లో పెట్టిన అంతిస్తున్నా కానీ చేతులు షేక్ అయితే ఊకో. సరే అన్న పోయినప్పుడు సీడ తప్పి సరే సెట్ అవుతుంది మందాతం. సరే పోటీ మంచోని నేను, కానీ ఈ రోస్ట్ ఎందుకు చేసిన రోస్ట్ ఎందుకు చేసిన రోస్ట్ ఎందుకు చేసిన అంటే ఎందుకే చేసిన వీడియో డిలీట్ చేసి డిలీట్ అయిపోయింది కదా, మళ్ళీ డిలీట్ చేసిన మేము పెడితే డిలీట్ అయింది అది, మళ్ళీ డిలీట్ నీకు వచ్చే 20-30 వ్యూస్ కి అలొప్పుక మేము దొరికినాం రోస్ట్ చేయడానికి. పెట్టుకొని అన్నని దండం పెడతాను జర కంప్యూటర్లో పెట్టు జర ఛానల్ లేపు అంటే లేపుతాను, నువ్వు మమ్మల్ని లేపుదామని చూస్తే అంత అంతగా చెడ్రేట బంద్ చేసాం గుద్ద వాళ్ళదే వదిలేసి చప్పుడు ఇక్కడ మళ్ళీ చెప్పు సారీ చెప్ప అన్నకి సారీ చెప్ప అన్నకి దేనికి సారీ ఏ ఎందుకంటే ఏమన్నా అలప్పుకోలేక మళ్ళా సారీ చెప్ప అన్నకి దేనికి సారీ ఏ ఎందుకంటే ఏమన్నా అలప్పుకోలేక మళ్ళా ఏం చేస్తావు దళ్ళం తప్పదు ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పు రోజు చేసినాక సారీ చెప్పండి సారీ చెప్పండి ఏంద్రా మళ్ళా సారీ చెప్తామే సారీ చెప్పు మళ్ళా సారీ చెప్పు వదిలేస్తా నేను తల్లి ఫోన్ చేయకుండా దెంగేస్తా ఫోన్ ఇస్తాను ఏడుకుంటా ఏడికోతారా ఏడికోతా ఏడుకొస్తా ఆడికి సారీ చెప్పు వదిలేస్తా సారీ చెప్పేసుకొని ఇంకా ఇంత దూరం పిలిపించిన సరే అన్న అన్న పిలిపించింది దేనికో తెలియదు నాకు కనిపిస్తావు సారీ చెప్పేదాకా నేను వదిలేయ్యా దేనికి రోషన్ దేనికంటే దెంగుతా చెప్ప మీకేం మళ్ళా సారీ చెప్పు ఒక్కసారి వదిలేస్తాను అన్నాను ఇది ప్రాంక్ వ్యాన్ ఇంతసేపు కానిస్తామే ఏమైనా ఏదైనా లొల్లే అవుతున్నట్టు ముందే చెప్తాము ఏ వద్దు మనోడు నేను పిలిచిన అనేసి చెప్తావు అనమాట. నువ్వు కంటెంట్ కోసం ఇగో అప్పచ్చల్ నీ కళ్ళ ముందే ఉంది కదా వాయిస్ రికార్డర్ పెట్టి ఇగో చెప్పు నీ ఫీలింగ్ చెప్పు ఏమనిపిస్తుంది ఇప్పుడు గుడ్డ పడాల్సి. నేను ఒక విషయం చెప్పాలి విజయగౌడ నమ్మేసి వచ్చిన ఒక్కని ఎందుకు వచ్చిన విజయగౌడ నమ్మేసి వచ్చిన